చంద్రబాబు పర్యటన అసలు ఏం జరిగింది? అనపర్తి వెళ్తున్న చంద్రబాబుని ఎందుకు పోలీసులు అడ్డుకున్నారు? ఒక ప్రతిపక్ష నాయకుడు ఒక అధికార పక్షం మధ్యలో ఇటువంటి ఒక గొడవ అవసరమా? తెలుగుదేశం కార్యకర్తలు పోలీసుల మధ్యలో జరిగినటువంటి తోపులాట 7 కిలోమీటర్ల చంద్రబాబు నాయుడు నడుచుకుంటూ వెళ్ళడం, అనపర్తి సభలో జనరేటర్లు కరెంటు కూడా ఆఫ్ చేయడం, ఇటువంటి సంఘటనలన్నీ అసలు జరగడానికి గల కారణం ఏమిటి? ఈ నెల ఫిబ్రవరి 15, 16, 17 తారీఖుల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రస్తుత కాకినాడ జిల్లా రాజమండ్రి జిల్లాలో చంద్రబాబు నాయుడు పర్యటన అనేది ఉంది. ఇందులో ముఖ్యంగా 15వ తారీఖు రాజమండ్రి చేరుకొని రాజమండ్రి మీదుగా జగ్గంపేట వెళ్ళి జగ్గంపేటలో కార్యక్రమాలు చూసుకొని 16వ తారీఖు పెద్దాపురంలో కార్యక్రమాలు చూసుకొని 17వ తారీఖు సామర్లకోట మీదుగా అనపర్తి వచ్చి అనపర్తిలో బహిరంగ సభ పెట్టడం అనేది చంద్రబాబు నాయుడు యొక్క టూర్ ప్లాన్. యథేచ్ఛగా జరగనిస్తే చాలా చక్కగా జరిగేది, కానీ నిన్న అనపర్తి వెళ్ళే దారి మార్గం మధ్యలో సుమారు 3000 మంది పోలీసులు తెలుగుదేశం కార్యకర్తల్ని చంద్రబాబు నాయుడు కాన్వేకి అత్యంతగా ప్రధాన వెహికల్కి అత్యంత చేరువలో ఈ బ్యారికేడ్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. కాన్వేని ఏదోలాగా ఆఫ్ చేయాలి, చంద్రబాబు నాపాలని. మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ తోపులాట, మనం స్పష్టంగా చూడొచ్చు. ఒక ప్రతిపక్ష నాయకుడు జెడ్ కేటగిరీ ప్లస్లో ఉన్నటువంటి నాయకుడు ఈ తోపులాటని తన కారులో ఉండి చూస్తూనే ఉన్నాడు. సరే, ఇక్కడ చిన్న విషయం మనం తర్వాత మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇక్కడ ఇంతమంది కుర్రోళ్ళు ఈరోజు పోలీసుల మీద దాడి చేస్తున్నారు, అది ఆవేశంలోనో భావోద్వేగంలోనో జరిగిందని మనం అనుకున్నా కూడా రేపు వీళ్ళందరినీ వీడియోలు పట్టుకొని కేసులు పెట్టి ప్రభుత్వం ఇరికించే పనులు చేస్తుంది. అప్పుడు వాళ్ళు కోర్టుల చుట్టూ తిరగాలి, జీవితాలు పాడైపోతాయి. సో ఏ రాజకీయ నాయకుడైనా, అది జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా కూడా, వాళ్ళ స్వార్థం కోసం ప్రజల్ని వాడుకునే కార్యక్రమాలు చేయకూడదు. ఇక్కడ పోలీసుల పరిస్థితి ఏంటో చూద్దాం. సో అంత తోపులాట చేసి అంత నిలువరించి ఎందుకు ఆప్ చేశారు? మీరు సభకు వెళ్ళడం కుదరదు అని అనపర్తికి వెళ్ళకముందే ఆప్ చేయడం చాలా తప్పు. నోటీసులు ఇచ్చి, ఎందుకంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, మేము మీకు ఇచ్చిన పర్మిషన్స్ ఎక్స్పైర్ అయిపోయినాయి అని చెప్తున్నారు. సో అప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం, ఏం చేయాలి పోలీసులు, ఏం చేయాలి? ముందుగా మీరు అనుకున్న ప్రకారం స్థలంలో సభ పెట్టడానికి వీల్లేదు అనేది 2 రోజుల ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి. సో అలా ఇచ్చినా కూడా మాట వినకుండా నేను అక్కడే సభ పెడతానని కూర్చున్నట్టయితే కనుక అది పూర్తిగా తెలుగుదేశం బాధ్యత వహించాల్సిన తప్పే. ఇప్పుడు వైసీపీ ఏమని ఆరోపిస్తుందంటే, జీవో నెంబర్ 1 ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సింది, జీవో నెంబర్ 1కి వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు యొక్క పర్యటన జరిగింది, సో కేసులు అనేవి నమోదు చేయడం జరిగింది అనేది వైసీపీ ఆరోపిస్తుంది. జీవో నెంబర్ 1ని కాసేపు పక్కన పెట్టద్దు. అనపర్తి సభ వరకు అసలు ఏం జరిగింది? 7 కిలోమీటర్లు చంద్రబాబు నాయుడు నడుస్తుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? 70 సంవత్సరాలు దాటిన వయసులో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళాలా సభ వరకు? మీరేం చెప్తున్నారు, సభ ఇప్పుడు ప్రైవేట్ గ్రౌండ్లోకి మార్చి పెట్టుకోమని చెప్తారా? 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎన్ని సభలు పెట్టింది, ప్రభుత్వం ఎన్ని అడ్డుకుంది? నిజంగా ఇంతలా మిమ్మల్ని నిలవరించుంటే మీరు ఏ విధంగా ప్రవర్తించేవారు అనేది ప్రజలు ఈరోజు విశ్లేషించుకొని ఉంటే చంద్రబాబు నాయుడు చాలా ఉత్తమం. అయినా కూడా చంద్రబాబు నాయుడు వెనకేసుకొని రావాల్సిన పని ఏం లేదు ఇక్కడ. ఎందుకంటే ఎలక్షన్ కూడా అమల్లో ఉంది, అక్కడ లోకల్ నాయకులు ఏం చేస్తున్నారు, నిజంగా ప్రభుత్వం మీకు సందేశం ఇచ్చిందా, మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా, ఇన్ఫర్మేషన్ ఇస్తే మందే తప్పు, ప్లేస్ మారుద్దాం అని చెప్పి ఉండాల్సింది. మీరు అలా చేయలే, ఖచ్చితంగా నేను నడిచి వెళ్తాను, సభ పెడతాను, ముందుగా వెళ్ళారు. మీదేం పోదు, మీరు అఫీషియల్గా కార్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతారు, రేపు ఉదయం ఫ్లైట్ ఎక్కి రాజమండ్రి నుండి ఇంటికి వెళ్ళిపోతారు. ఎంతమంది కార్యకర్తలు రేపు కేసులు ఫాల్ అయిపోతారు? ప్రభుత్వం మాత్రం ఎందుకు అంత ఒంటెద్దు పోకళ్ళకి పోవాలి? అనపర్తి సభను అడ్డుకోవడం వల్ల మీకు కలిసి వచ్చే అంశం ఏంటి? సరే, అప్పుడు అక్కడ దాకా నడిచేయడు, వెళ్ళాడు, నానా కష్టాలు పడి వెళ్తే సభకు వచ్చిన జనం చూశారు కదా, రావాల్సిన దాని మీద ఎక్కువ వచ్చేలా చేశారు మీరు. ఎప్పుడైతే ఈ తోపులాట ఇవన్నీ జరుగుతున్నాయి, పొద్దున్న నుంచి చూసిన చుట్టుపక్కల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కాదు, అటుపక్కన కోనసీమ నుంచి కానీ, పాత జిల్లాల నుంచి కానీ, ఇతర జిల్లాల నుంచి కానీ జనం తరలి వచ్చి చంద్రబాబు నాయుడు సభని విజయవంతం చేసే విధంగా ఈరోజు ప్రభుత్వం చేసింది. అక్కడ చంద్రబాబు సభ సక్సెస్ అయిందంటే కారణం చంద్రబాబు కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి సభ విజయవంతం చేయడానికి కారణం అయ్యాడు. సభని ఆపడానికి కరెంట్లు తీసి జనరేటర్లు తీసి ఎందుకు, ఎందుకు ఇదంతా? ప్రజలకు చెప్పచ్చు కదా, రూల్ ప్రకారం అరెస్ట్ చేయాలి, మేము ప్రస్తుతం ఏమనట్లేదు, కానీ సభ పూర్తయ్యాక మాత్రం తీసుకెళ్లి స్టేషన్లో కూర్చోబెట్టేస్తాం, చంద్రబాబు చేసిన నిలువెల్ల తప్పు, అక్కడ మేము గొడవ పడచ్చు, ఆఫ్ చేయొచ్చు, కానీ చాలామంది తెలుగుదేశం కార్యకర్తల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మేము సభని కంటిన్యూ చేయనిస్తూనే సభ పూర్తయ్యాక మాత్రం చంద్రబాబు నాయుడు మీద అవసరమైన చర్యలు తీసుకుంటాం అని ఒక ప్రెస్ రిలీజ్ చేసి మీ పని మీరు చేసుకోవచ్చు కదా, అప్పుడు ఎటువంటి స్పందన వస్తుందో చూడొచ్చు కదా.
ఏమీ చేయలే. ప్రజలకు అర్థం అవ్వాల్సిన విషయాలు ఏమి అర్థం అవ్వలే. వాళ్ళు చేయాల్సిన తప్పులు చేసుకుపోయారన్న విషయం ప్రజలకు కన్వే చేయలే. చంద్రబాబు నాయుడిని అడ్డుకున్నాడన్న విషయం ఒక్క విషయమే జనంలోకి వెళ్లే విధంగా ఈరోజు అక్కడ ప్రవర్తన జరిగింది. సో ఈ ధోరణి కనుక కంటిన్యూ అయితే జగన్మోహన్ రెడ్డి గారు అది మీకు ఎంత మాత్రం మంచిది కాదు. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీకున్న అనుభవానికి అక్కడ ఏం జరిగిందో విశ్లేషించుకొని తెలుసుకొని ముందడిగేస్తే బాగుంటుంది. ప్రతిదాన్ని కూడా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా మనం చూపించినప్పటికీ కూడా కార్యకర్తల భవిష్యత్తు ఏమైపోతుంది, రేపు మీరు వెళ్ళిపోయాక ఎంతమంది మీద కేసులు పడితే, పోలీసుల్ని వ్యతిరేకించినట్టు పోలీసులపై దాడి చేసినట్టు ఎంతమంది కార్యకర్తలు కేసులు ఎదుర్కోబోతారు అనే దాని మీద కొంచెం దృష్టి పెట్టండి. అది దొమ్మీలో కొట్టుకుపోయేదా లేదా ఇంకో విధమైన కేసు అనేది కేసు పెట్టి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యాలి పెట్టిన సెక్షన్లు వచ్చేదా కూడా ఎవరికి తెలియదు. ఏమీ పీకడానికి ఉండదు, ఏమీ చేయడానికి ఉండదు. సో రాజకీయ నాయకులు అండదండలు చూసుకొని దయచేసి కార్యకర్తలు రెచ్చిపోకండి. ఈ ఏడాది పాటు ప్రతి కార్యకర్తని ప్రతి రాజకీయ నాయకుడు వాడుకుంటూనే ఉంటాడు. ఎన్ని భావోద్వేగాలున్నా కూడా మీ జాగ్రత్తలో మీరు ఉండండి, అప్పుడే మీ భవిష్యత్తు ప్రశాంతంగా ఉంటుంది. చంద్రబాబు జరిగిన ఈ సభలో అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరు మాత్రం ఖచ్చితంగా తప్పు పట్టాల్సిన విషయం. ఎందుకంటే 70 సంవత్సరాల వ్యక్తి 7 కిలోమీటర్లు అప్పటికప్పుడు పొద్దున్న నుంచి అక్కడికి 3 రోజుల నుండి సభల్లో పాల్గొన్న వ్యక్తి 7 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి సభలో పాల్గొనే పరిస్థితి. చంద్రబాబు గట్టోడు కాబట్టి, మొండోడు కాబట్టి, ఆరోగ్యవంతుడు కాబట్టి అది సాధ్యమైంది. కానీ ఇంకొకటి అయితే అది పరిస్థితి కాదు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి అని నేను చేయలేకపోయావు. ఇలాగే చేసుకుంటూ పోతే ప్రతిపక్షాలకు కావాల్సిన మైలేజ్ని ప్రతిపక్షాలకి ప్రభుత్వమే ఇస్తుంది. సో ఏది ఎంతవరకు అవసరం చూసుకొని ప్రవర్తిస్తే గవర్నమెంట్కి ప్రతిపక్షాలకు అందరికీ మంచిదని ఈరోజు మా జాయింట్ మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా జాయింట్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి.